రోజు ఉదయం విర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 5వ డివిజన్ లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో ప్రజల ఆరోగ్య భద్రత కొరకు ప్రతి రోడ్డు ప్రతి గల్లి ప్రతి కాలనీ ప్రతి ఇంటికి డివిజన్ మొత్తం స్వయంగా కలిదిరుగుతూ సోడియం హైపోక్లోరైడ్ ని భారీ మిషన్ల తో పిచికారీ చేస్తున్న స్థానిక కార్పొరేటర్ బొడిగ స్వాతి కృష్ణగౌడ్ ఆధ్వర్యంలో స్ప్రే కార్యక్రమం ఉదయం నుండి ముమ్మరంగా జరుగుతోంది. మన కార్పొరేటర్ గారికి గత 20 రోజుల నుండి తన అనారోగ్యానికి గురై కోలుకొని 4 రోజులు అవుతుంది. ఈ 4 రోజుల నుంచి ప్రజల బాగోగులు గురించి ఆలోచిస్తూ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో 5వ డివిజన్ అధ్యక్షులు గున్నాల అశోక్ రెడ్డి, స్థానిక నాయకులు మరియు కాలనీ వాసులు, యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ విషయాన్ని ప్రత్యేకంగా ఈ రోజు స్ప్రే చేయించే కార్యక్రమం ఎక్కడ ఇంకేదైనా కేసులు రాకుండా ముందు జాగ్రత్త చర్యగా తనే స్వయంగా ఉండి గల్లి గల్లి తిరుగుతూ కాలనీ కాలనీ తిరుగుతూ మెయిన్ రోడ్డు మీద ఇంటికి ప్రతి ఇంటికి దగ్గర నుండి స్ప్రే చేస్తున్న పొద్దు నుంచి కాబట్టి ఈ సందర్భంగా మా కార్పొరేటర్ గారికి మీ ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాము. అలాగే కరోనా అరికట్టడంలో మొదటి స్థానంలో మా 5th డివిజనే ఉంది. ఎందుకంటే మేము ప్రజలకు ఎంతసేపు ఉన్నా కూడా ఏది కావాలి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉంది అని పరిష్కరించడంలో మేమే ముందు భాగంగా కాబట్టి ఇది ఏం ప్రాబ్లం అయితే ఇప్పటివరకు రాకుండా మేము అన్ని జాగ్రత్త ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నాము. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ రోజు రోజుకి పెరిగిపోతున్న కేసుల దృష్ట్యా హైదరాబాద్ డివిజన్ నుంచి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లోని 5వ వార్డ్ డివిజన్ నుంచి అత్యధిక కేసులు నమోదవుతుందని మా దృష్టికి వచ్చింది. మాకు ఫోన్ రాగానే వెంటనే మేము వెళ్ళి శానిటైజింగ్ కానీ బ్లీచింగ్ పౌడర్ కానీ వాళ్ళకి ఏ విధమైన అవసరం ఉన్నా కానీ నిత్యావసర అవసరం కానీ వెంటనే ఏర్పాటు చేస్తున్నాము. ఈరోజు ఉదయం 4 గంటల నుంచి హెడ్ ఆఫ్ ఫాము గల్లీ గల్లీలో వాడ వాడలో ప్రతి ఇంటికి ప్రతి కాలనీకి చేసుకుంటూ వస్తున్నాము. ఫేస్ మల్లికార్జున ఫేస్ 1 ఫేస్ 2 రాజేంద్ర కాలనీ రామ్నగర్ కాలనీ ఓడి విలేజ్ అంతా అయిపోయింది. భవానీ నగర్ చేసుకొని మల్లికార్జున 3rd ఫేస్ కొడుతూ ఉన్నాము. రోజు రోజుకు పెరుగుతున్న దృష్ట్యా పబ్లిక్ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని మాస్కులు శానిటైజర్ వాడుతూ అత్యవసరమైన పరిస్థితులు అయితేనే బయటికి రావాలి. సాధ్యమైనంత వరకు మనిషికి ఎడబాటు ఉంటూ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుంటేనే శ్రేయస్సు. దేశం మొత్తం ఒక సైడ్ పోతుంటే మనం ఒక సైడ్ ఇది ఏది పట్టనట్టుగా పోతే దానికి మనం కూడా ఒక కారణం అవుతూ ఉంటాము. ఎంతసేపు ఉన్నా మనము శానిటైజర్ మాస్క్ వాడుతూ అత్యవసరమైతేనే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలని ఈ సభా వ్యక్తం తెలియజేస్తాం.